డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ పేపర్ 25 అనేది ఎలా కరెక్ట్గా కుట్టాలి, కరెక్ట్ వే ఏంటి అనేది చూద్దాం ఒకసారి. కరెక్ట్ వే ఏంటంటే చూడండి, ముందు అనేది అవుట్లైన్ అనేది కుట్టుకోండి. అవుట్లైన్ ఎందుకు చెప్తున్నా అంటే షేపులు అనేవి కరెక్ట్గా తిరుగుతాయి. ఈ అవుట్లైన్ బయట నుంచి కొంచెం వెళ్ళండి, వెళ్ళిన తర్వాత కొంచెం అనేది కొంచెం పైకి ఇలా వెళ్ళిన తర్వాత ఇలా. దీని పద్ధతి ఏంటో కరెక్ట్ పద్ధతి అనేది మీకు తెలియపరుస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎలా కుట్టాలి ఏంటి అనేది, ముందు ఎలా వెళ్ళాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. ఆ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు ముందు ఒక అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, దాని లోపల ఏది చేసుకున్నా మనం వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఆ కరెక్ట్ పద్ధతి అనేది ఈరోజు తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ జాగ్రత్తగా చూడండి, ఇలా వెళ్ళిపోయి చక్కగా కొంచెం పెంచుకోండి అవుట్లైన్ వేసి, కొంచెం బొద్దుగా చేసుకోండి ఆకుని. చేసుకున్న తర్వాత అలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లోకి ఒక అవుట్లైన్ అనేది వచ్చేయాలి నీట్గా. వచ్చేసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమవుద్ది. అసలైన వర్క్ అనేది ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం చూడండి. స్టార్టింగ్లో ఏం చేయాలంటే కరెక్ట్ పద్ధతి ఏంటంటే చూడండి, ఇలా అనేది వెళ్ళాలి. ఒకటి రెండు, కాటగుట్టు అనేది ఉంది దాంట్లో. ఆ కాటగుట్టు రాక చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఈ ఏంటన్నా ఈ లోపల ఏముంది అంటారు. ఇలా వేయండి కాటగుట్టు అనేది. కాదు ఈ కాటగుట్టు మనకి ఇలా రావట్లేదు, ఇది అనేది ఇంటి గుట్టు ఇలా రావట్లేదు అంటే ఏం చేయండి, డైరెక్ట్గా ఇలా లైన్ అనేది వేసేయండి. వేసేసి దాని మీద అనేది కాటగుట్టు వేయండి, ఇటు అటు ఇటు అటు అలా అనేది. ఈ పద్ధతి అనేది కనీసం ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ఆ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది వర్క్ అనేది. ఓకేనా చూడండి డియర్ ఫ్రెండ్స్, దీనికి 2 × 5 = 10 దారాలు తీసుకోండి. 10 దారాలు తీసుకుని నాట్ అనేది వేసేయండి. నాట్ అంటే తెలుసు కదా లొంగా కుట్టులాగే, సేమ్ అనేది ఒక నాట్ అనేది నీట్గా స్ట్రైట్గా ఆనిచ్చి వేయండి. ఆనిచ్చి అంటే చూడండి నేను వేస్తున్నాను చూసారా, అలా అనేది చక్కగా ఆనిచ్చుకుంటూ 1 × 1 అనేది వెళ్ళాలి. 1 × 1 అంటే రౌండ్గా వెళ్ళాలి అన్నమాట. ఇలా చూడండి, ఈ స్టెప్ అనేది నీట్గా ఫాలో అయిపోండి. దీని గురించి ఎటువంటి లొంగ నాట్స్ దాంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు చక్కగా యాప్లో ప్రతీది కూడా, ఇది ఎందుకు మెలికిలు పడుతుంది దారం అనేది, ఈ పడకుండా ఏం చేయాలనేది ప్రతీది కూడా దాంట్లో పొందుపరిచి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా యాప్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ హ్యాండ్ వర్క్లో ట్రిక్కులు ఏంటో చూడండి జాగ్రత్తగా. దాంతోపాటు ఏంటంటే ఈ పద్ధతి ఎలాగో మేము చూపిస్తున్నాం చూసారా, ఆ పద్ధతి అనేది ఎలా ఫాలో అవ్వాలంటే ఒక లైన్ అనేది ఫాలో అవ్వాలి. కరెక్ట్ వే, కరెక్ట్ వే ఏంటంటే ఒక లైన్ అనేది స్ట్రైట్గా చూడండి, ఒక లైన్ అనేది ఒక లైన్ పద్ధతిలో ఫాలో అవుతేనే ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఒక లైన్ అనేది వేస్తున్నాను నేను, ఒక లైన్ మూమెంట్ అనేది స్ట్రైట్గా పక్కపక్కనే వెళ్తున్నా. అవుట్లైన్, అవుట్లైన్ మూమెంట్ సేమ్ వెళ్ళాలి, సేమ్ సిచ్యువేషన్. ఇలా వెళ్తేనే మీరు నీట్గా వస్తుంది, 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఏది ఇది ఏదైతే నాట్స్ ఉన్నాయో, ఓకేనా, ఈ లైన్ ఫార్ములా అనేది ఫాలో అవ్వండి దయచేసి. చాలామందికి వర్క్లో గజిబిజి అయిపోయి ఈ డిజైన్ వ్యవహారంలో నాకు రావట్లేదు అసలు, నేను ఈ సరిగ్గా రావట్లే మనకి ఫినిషింగ్ రావట్లేదు అంటే కారణం ఏంటంటే ఆ లైన్ ఫార్ములా అనేది ఫాలో అయిపోతే మీరు చివర్లో చూస్తారు కానీ వర్క్ ఎలా వచ్చిందో మీరే అర్థం చేసుకుంటారు కానీ. ఓకేనా, ఈ లైన్ అనేది అవుట్లైన్. డియర్ ఫ్రెండ్స్, ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అన్నమాట. దీన్ని మించిన సూదులు మార్కెట్లో లేవు. ఇవి వర్క్ అనేది 100% వస్తుంది. ఈ సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి. వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ లోపల నింపుకుంటూ వెళ్ళండి. ఓకేనా చూడండి, ఈ ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి ఎవరైనా. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఈ నీట్గా రావట్లేదు వర్క్ అనేది అని చెప్పి కంప్లైంట్లు చేసేవాళ్ళు నాట్ విషయంలో, నాట్ అనేది నీట్గా రావట్లేదు అన్న గజిబిజి వస్తున్న వాళ్ళు అందరూ ఏం చేయాలంటే ఈ ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి. నేను చేస్తున్న వర్క్, నేను చేస్తున్న పద్ధతి ఏదైతే ఈ ఫార్ములా ఉందో ఈ ఫార్ములా ఖచ్చితంగా మీరు ఫాలో అవుతే 100% మీకు ఫినిషింగ్ అనేది అవుట్ అవ్వదు. ఓకేనా చూసారా, ఎలా లైన్గా వెళ్తున్నాను, అలా అనేది లైన్గా వెళ్ళాలి. వెళ్తుంటే మీకు ఖచ్చితంగా మీకు 100% అనేది వర్క్ అనేది మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఫినిషింగ్ అనేది అన్ఫినిషింగ్ అనేది అవ్వదు. ఎందుకు అవ్వదు, లైన్గా వెళ్తున్నారు కాబట్టి. ప్రతిది కూడా లైన్గా చక్కగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మీకు ఈ పూర్తి వర్క్ అనేది అయిపోయిన దాకా మీరు వెయిట్ చేయండి, మీకు ఫ్లవర్ అనేది అర్థమవుతుంది ఎంత నీట్గా వచ్చిందో మీరే చూస్తారు కానీ. ఓకేనా ఇలా
చక్కగా. ఓకేనా, ఇది ఈ ఫాలో, ఈ ఫార్ములా అనేది లైన్ బై లైన్ అనేది ఫాలో అవ్వండి, లైన్ కరెక్ట్గా తీసుకెళ్ళండి. ఈ ఫార్ములా వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా 100% ఫినిషింగే కాదు నీట్నెస్ని కూడా పొందుతారు. ఓకేనా, చూడండి ఫైనల్ టచ్ అనేది ఎలా ఉందో మీరు జాగ్రత్తగా చూడండి, గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫార్ములా అనేది అవసరం అన్నమాట, ఈ ఫినిషింగ్ ఫార్ములా అంటారు దీన్ని. ఫినిషింగ్ అనేది చాలామందికి రాదు, రాకపోవడానికి ఏంటి కారణం, వాళ్ళు ఒక పద్ధతిలో వేయరు. ఆ పద్ధతి అనేది మీకు చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫినిషింగ్ ఫార్ములా అనేది యాప్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఫినిషింగ్ ఫార్ములే కాదు, దానికన్నా ఎన్నో ట్రిక్కులు అనేవి దానిలో పొందపరచడం జరిగింది అన్నమాట. ఖచ్చితంగా మీరు ఆ సక్సెస్ అనేది సాధిస్తారు యాప్ ద్వారా. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఫినిషింగ్ అనేది ఈ ఫార్ములా యూజ్ అయిన తర్వాత దీనికి మించిన ఫినిషింగ్ ఫార్ములా కూడా యాప్లో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మీరు గ్యాప్ అనేది వదిలేయాలి. వదిలేసిన తర్వాత దీంట్లో వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ ఫైనల్గా ఏం చేయాలంటే ఇలా అనేది సన్న సూది అనేది తీసుకోండి, 10 నంబర్ సూది అనేది తీసుకుని జరదోసి అనేవి ముక్కలు కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలు అనేవి. ఓకేనా, ఈ ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా ఒక్క చోట ఇలా వదలండి. వదిలిన చోట ఇలా అనేది ఒక రింగ్ అలాగా వస్తుంది. ఆ రింగ్ అనేది సేమ్ ఏం చేయాలంటే మీరు ఈ ఆపోజిట్ కూడా అలాగే తీయాలి. ఆపోజిట్ అంటే ఆ రింగ్కి ఆపోజిట్గా సేమ్ సిచ్యువేషన్ అనేది తీయాలి. తీసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇంకో రింగ్ అనేది అక్కడ స్థాపించాలి, అంటే వెయ్యాలి. చూడండి దానికే పక్కన వేసి మళ్ళీ సేమ్ అనేది ఇలా వేసిన తర్వాత, వదిలిన తర్వాత ఇలా అనిన తర్వాత చూడండి చక్కగా ఒకసారి రింగ్ అనేది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, కొన్ని మెలికలు తిరుగుతాయి, తిరిగినప్పటికీ కూడా ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని చక్కగా ఇలా అనండి. అంటే ఒకవైపుకి సేమ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దాని సిచ్యువేషన్లోకి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. తీసుకుని అలా అనేది ఇంకో రింగ్ అనేది అక్కడ సేమ్ అనేది వేయాలి. చూడండి మళ్ళీ అనేది రింగ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత సేమ్ అనేది రింగ్ అనేది వచ్చేసింది, చూసారా ఇలా వచ్చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పక్క అన్నమాట, ఇంకో పక్క కూడా సేమ్ రింగ్ అనేది దాని మధ్యలోంచి లాగాలి. అంటే ఇటు రెండు రావాలి, అటు రెండు రావాలి. వస్తే మొత్తం అనేవి ఎన్ని అవుతాయంటే చూడండి, ఇప్పటికి 4 అయిపోయాయి, 5, 6 అవుతాయి. అటు పక్క 2 వేసేస్తే ఈ రింగ్ అనేది తిరుగుతూ ఉండిద్ది. మీరు ఏం దాన్ని ఇది అవ్వాల్సిన అవసరంలా, కొంచెం ఇలా చేసుకుంటే చాలు, సరైపోతుంది అన్నమాట. ఈ రింగ్ అనేది కూడా ఇలా కొత్తగా ఎవరైతే వేసేవాళ్ళు, ఆ కొత్తగా వేసేవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇలా సూత్తు ఇలా సరి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇంకోటి అనేది ఇలా అనేది వేసి చక్కగా ఇంకో రింగ్ అనేది పక్కన అనేది చేసుకోవాలి. ఎలా అంటే ఇలా ఈ పక్కన అనేది రింగ్ అనేది సేమ్ అనేది ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సూత్తు ఇలా పట్టుకోండి, పట్టుకుని ఇలా లాగండి కొంచెం కిందకి. లాగిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ అనేది చివరిగా ఒక రింగ్ అనేది ఉంది దీంట్లో. దీంట్లో చివరి రింగ్ అంటే దీని మధ్యలోంచి రావాలి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడితో మనకి వీడియో అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నైస్ డిజైన్ అనేది ఎలా వచ్చిందనేది మనం సింపుల్గా చూసే ప్రయత్నం చేసాం. సో మీకు ప్రతి వర్కు కూడా బేసిక్ నుంచి కూడా అంటే వివరంగా ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా చెప్పి నేర్పించాలంటే మీకు యాప్లో అనేది చాలా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ హై ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ 100% గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు అయింది. స్టిల్ ఇప్పటికీ 13,000 మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది. మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా,
ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి చూడండి, ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్ మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణుల లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి, మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు, ఎంబ్రాయిడరీ, టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా, ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్, వ్యూ డెమో బైనో అనుంది. ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. వ్యూ డెమో అని ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి, ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి, ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు, కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో మీరు ముందుగా చూడాల్సింది, ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా, ముందుగా ఈ ఒక్క వీడియో చూడండి మీకు చాలు. పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి, పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కోర్సులోకి వెళ్ళండి, తర్వాత వ్యూ డెమో నొక్కండి. వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి, ముందుగా చూడవలసిన వీడియో. సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు. మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది, అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, ఇలా హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.